బాటిల్ వీల్ బాటిల్స్ ను ఉపయోగించి ఫ్లైయింగ్ వీల్స్ తయారు చేయవచ్చును ఈ ఫ్లైయింగ్ వీల్స్ ను సాధారణంగా కార్లలో ఎనర్జీని స్టోర్ చేసుకోవడానికి ఉపయోగిస్తారు ఉదాహరణకు కార్కు బ్రేక్ వేసినప్పుడు దాని శక్తిని ఫ్లైయింగ్ వీల్స్ స్టోర్ చేస్తుంది తరువాత కార్ కదిలినప్పుడు ఫ్లైయింగ్ వీల్ స్టోర్ చేసిన శక్తిని కార్ గ్రహిస్తుంది కావలసిన వస్తువులు రెండు సీసాల పైభాగములు మూతతో సహా కార్డ్బోర్డ్ సిలిండర్ కొంత బరువు జిగురు కర్ర గట్టి గట్టిస్ట్రా మరియు నైలాన్ దారము నైలాన్ దారములకు రాపిడి తక్కువగా ఉంటుంది కాటన్ థ్రెడ్కు ఫ్రిక్షన్ ఎక్కువగా ఉంటుంది మొదట కార్డ్బోర్డ్ సిలిండర్ను తీసుకుని దానికి నాలుగు ప్రక్కల నాలుగు రంధ్రములు చేయవలెను ఇప్పుడు రెండు స్ట్రాలు తీసుకుని ఎదురెదురుగా ఉన్న రెండు రంధ్రములలో గట్టిగా ఇప్పుడు కర్ర ముక్కను మిగిలిన రెండు రంధ్రములలో దూర్చవలను ఇప్పుడు సిలిండర్ సులువుగా తిరుగుతున్నట్లు చూచుకొనవలెను ఇప్పుడు రెండు సీసాలను తీసుకొని వాటి మూతలను తీసి రబ్బరును మూతలతో దూర్చవలను కర్రముక్కను మూతలతో దూర్చడానికి ఇవి చాలా అవసరము ఈ సీసా మూతలను కర్రముక్క యొక్క కొనలలో అటాచ్ చేయవలెను కర్రముక్క చివరలు చాలా గట్టిగా సీసా మూతలలో దూరునట్లు చూడాలి ఇప్పుడు స్టిక్ తిరిగినప్పుడు మూతలు కూడా తిరుగుతాయి ఇప్పుడు నైలాన్ నైలాన్థ్రెడ్ను కర్రముక్కకు ఒకసారి చుట్టి దాని చివర బరువు కట్టవలను దారమును పైకి లాగి క్రిందికి వదిలినచో ఫ్లైయింగ్ వీల్స్ అందముగా తిరుగును ఇది ఫ్లైయింగ్ వీల్స్ స్టోర్ చేసిన పొటెన్షియల్ ఎనర్జీని ఏ విధంగా రొటేషనల్ ఎనర్జీగా మారుస్తుందో మనము తెలుసుకోవచ్చు